రాజమౌళి గారు మళ్ళీ ఇలాంటి సినిమాలో ఇంకా బాగా తీయాలి బాగా కొడుకున్నా ఎన్టీఆర్ అభి వీరాభిమాని నేను సినిమా ఎలా ఉంది టాప్ టాప్ సినిమా సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది ఎలా ఉంది సినిమా కిరాకన కిరాక ఎలా ఉంది సినిమా సూపర్ 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 ఎలా ఉంది సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ మూవీ మంచిగుంది చాలా మంచిది ఎలా ఉంది సినిమా అన్న సూపర్ ఎక్సలెంట్ అన్న అమేజింగ్ సినిమా అన్న సూపర్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ సూపర్ సూపర్ యాక్టింగ్ అన్న ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాగుందా బంపర్ హిట్ సూపర్ హిట్ ఎలా ఉంది సినిమా వెండికర్ అద్భుతం అన్న ఎలా ఉంది సినిమా వేరే లెవెల్ బ్రో ఎలా ఉంది సినిమా సినిమా ఎలా ఉంది సూపర్ నాకు బెస్ట్ ఎట్లా ఉంది సినిమా అంతే ఇద్దరు మంచిగా త్రిబుల్ ఆర్ సినిమా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది తెలుగు ఇండస్ట్రీలలో ఇలాంటి సినిమా రాదు రాబోదు కూడా బాహుబలి కంటే 10 రెట్లు అద్భుతంగా ఉంది రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇరుగా తీశారు ఇరుగా తీశారంటే మామూలు కాదు ఇద్దరు హీరోతో మరో హీరో రాజమౌళి ముగ్గురు హీరోలు ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ రామారావు ముగ్గురు ఎక్సలెంట్గా ఉంది అండ్ అజిత్ దేవగన్ స్త్రీ పాత్రలు కూడా చాలా న్యాయం చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కిరణ్ మాత్రం సూపర్గా ఉంది అలాగే కెమెరామ్యాన్ చూసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది విజువల్ ఎఫెక్ట్ చూసుకుంటే మన కళ్ళ ముంగటనే ఉన్నట్టు కనిపిస్తుంది సినిమా మాత్రం 5.5 రేటింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎక్సలెంట్ సినిమా టిక్టర్ వేల్ సీక్వెన్స్ ఫైట్ ఉంటుంది అది నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమాలు కూడా రాదు రాబోదు కూడా క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది క్లైమాక్స్లో మాత్రం ఫైట్ సీన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే చూసుకుంటే రామ్ చరణ్ మాత్రం చింపి పారేసిండు ఎన్టీఆర్ ఇంకా ఎన్టీఆర్ అయితే నట విశ్వరూపం వన్ టేక్లో ఇస్తాడు ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు సినిమా మాత్రం సూపర్ అమేజింగ్ ఇలాంటి సినిమా రాదు రాలేదు ఇలాంటి సినిమా చేయాలంటే ఒక రాజమౌళికి మాత్రమే సొంతం ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడానికి కావాలంటే హీరోలు ఇద్దరే కావాలి అది రామ్ చరణ్ ఎన్టీఆర్ మరోసారి నిరూపించుకున్నారు జై ఎన్టీఆర్ వందే మాతరం